తారక రత్న గారి మరణం తర్వాత ఈవెన్ నెలమాసికం తర్వాత కూడా అలకిరెడ్డి గారు ఇంకా తన జ్ఞాపకాలని రోజు షేర్ చేసుకుంటూనే ఉన్నారు. సో ఇటీవలి కాలంలో ఆవిడ షేర్ చేసుకున్న కొన్ని పోస్టుల గురించి మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్, నమస్తే సార్. నెలమాసికం తర్వాత నుంచి ఆ పెద్ద పోస్ట్ దగ్గర నుంచి మొదలుకుంటే రకరకాల పోస్టులు, అండ్ ఒక అకౌంట్ నుంచి కాదు, ఇప్పుడు కనీసం ఒక 3-4 అకౌంట్స్ ఉంటుంది, అందరికీ ఇచ్చేసింది ఒక్కొక్క అకౌంట్. అంటే అఫ్కోర్స్ తనే మేనేజ్ చేస్తుందో ఏంటో. ఓవరాల్గా చూసుకుంటే స్టెప్ బై స్టెప్ పోస్టులకి అన్నీ ఎమోషనల్గానే ఉన్నాయి సార్. చూసుకుంటే ఒకటి ఆ అబ్బాయి తండ్రి ఫోటో పట్టుకొని అండ్ అలాగే వెన్ ఐ గ్రో అప్ ఐ వాన్ బి డాష్ అని చెప్పేసి ఆ డాష్కి తండ్రి ఫోటో పెట్టాడు. నేను దాని గురించి చెప్పండి. అదే అంటే ఇప్పుడు ఇంత మొన్నటి వరకు తారక రత్న గురించి అలక్య రెడ్డి మాత్రమే పెడతా ఉండేది, ఇప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా నిష్క పెద్దమ్మాయి కొద్దిగా మెచ్యూరిటీ ఉంది ఆ పాపకి, సో తను కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. నేను కూడా పెడతాను నాన్న గురించి అంటే తన పేరుతో కూడా ఒక ఐడి క్రియేట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. సో తను మొన్న ఒకరోజు సో నాన్నతో చివరిగా నేను గేమ్ ఆడిందని ఒకటి షేర్ చేసింది. వాళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారు అంటే హిందూపురం వెళ్ళడానికి వన్ డే బిఫోర్ గేమ్ ఆడే వీడియో షేర్ చేసింది, చేసి నాన్నతో చివరి వీడియో గేమ్ అని పెట్టింది నిష్క. సో హిందూపురంలో అక్కడ వెళ్ళి అక్కడ నుంచి కుప్పం వెళ్ళారు, అది మనకు తెలిసిందే. హిందూపురం కూడా ఎందుకు వెళ్తుంటారంటే బాబాయి బాలకృష్ణ గారు అక్కడ నుంచి గెలిచారు కాబట్టి అక్కడ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే తనే భుజాన్ని వేసుకొని తనే డీల్ చేసేవారు తారక రత్న. ఆ రకంగా కూడా బాలకృష్ణ గారి యాక్టివిటీస్ని తను తీసుకునేవారు. సో అది షేర్ చేసింది. లేటెస్ట్గా మనకి తనయరామ్ తండ్రి ఫోటోని ఇలా పెట్టి ఐ వాంట్ టు బికమ్ డాష్ అంటే వాళ్ళ నాన్నలాగా పెద్ద అయ్యాక అవుతాను అన్న సెన్స్తో పెట్టింది. ఎందుకంటే వాళ్ళకి ఒకే అబ్బాయి తనయరామ్, ఇద్దరు కూతుర్లు. సో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది ఎమోషన్ షేరింగ్లో. అంటే ఇది ఒక రకమైన థెరపెటిక్ అని చెప్పచ్చండి మనం. ఎందుకంటే ఒక ట్రామా జరిగిన తర్వాత ఆ ట్రామాని డీల్ చేసే మెథడ్స్లో ఒకటి ఏంటంటే షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాన్ని క్లీనింగ్ అంటారు, క్లీన్సింగ్ ద పెయిన్. అది ఎప్పుడైనా కూడా మనం షేర్ చేసుకుంటే తగ్గుతుంది మనకు మన పెయిన్. సంతోషమేమో షేర్ చేసుకుంటే పెరుగుతుంది, పెయిన్ ఏమో షేర్ చేసుకుంటే తగ్గుతుంది. అందుకని షేర్ చేసుకునేదానికి మనుషులు కావాలని చెప్తారు. అయితే ఇవాళ సోషల్ మీడియా వచ్చినాక మనకు ప్రత్యక్షంగా మనుషులు లేకపోయినా పబ్లిక్తో షేర్ చేసుకోవడం అనేది ఉంటుంది. దాన్ని వాళ్ళు కామెంట్లు పెట్టడం, దానికి రిప్లై లేయడం, ఒక రకమైన డైవర్షన్ అవుతుంది యాక్టివిటీ. అది ఆమె చేస్తుంది, ఒక రకంగా ట్రామా నుంచి బయటపడడానికి ఆమె యాక్టివ్గా ప్రయత్నిస్తుంది అనేది మనకి అర్థమవుతుంది బేసిక్గా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు తారక రత్న గారి గురించి చెప్పుకుంటే ఇంకో మంచి విషయం, ఈ అమ్మాయి షేర్ చేసిన 3 పిక్స్లో ఫస్ట్ పిక్ ఏదైతే ఉందో అట్లా మనకు అర్థమయ్యేది ఏంటంటే నెక్స్ట్ డే ఎటన్నా బయటికి వెళ్తున్నాను, ఒక 4-5 రోజుల వరకు ఇంటికి రాను అని ఎప్పుడు తారక రత్న గారికి అనిపించినా ఒకరోజు ఫ్యామిలీతో అందరితో స్పెండ్ చేసి వాళ్ళకి కావాల్సిన అంటే సరదాగా స్పెండ్ చేసి వెళ్తున్నాడు, అంటే ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రకంగా వెళ్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇటు తారక రత్న పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేదు, బయటికి పోవడానికి వాళ్ళతో లేదు కాబట్టి ఎక్కువగా ఈ ఫ్యామిలీని బాగా చూసుకున్నది తారక రత్న అండి. వాళ్ళ క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేయడం కానీ మనకి చాలా ఫోటోలు ఉన్నాయి ఆ రకంగా చూస్తే, పిల్లలతో ఆడుకుంటున్నవి అవన్నీ ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి అన్నమాట. సో తారక రత్న చాలా క్వాలిటీ టైంనే స్పెండ్ చేస్తారు. చాలా క్వాలిటీ టైం సార్, అంటే ఎంత రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా అవునవును ఒక 10 రోజులు నేను రావట్లేదు ఇంటికి అంటే చాలా ఇమీడియట్గా వీళ్ళని ఏదైనా ట్రిప్కి తీసుకెళ్ళడమో లేకపోతే ఎక్కడైనా చిన్న షాపింగ్ తీసుకెళ్ళి. అది ఆమె చాలాసార్లు షేర్ చేసుకుంది కూడా, అలక్య రెడ్డి గారు కూడా లెంగ్తి పోస్ట్ ఆ మధ్య కూడా పెట్టింది కదా, మన ఎవరు మనల్ని పట్టించుకున్నప్పుడు, ద్వేషం వాళ్ళ కళ్ళల్లో ఉన్నప్పుడు నువ్వే మమ్మల్ని బాగా చూసుకున్నావు ఇవన్నీ కూడా పెట్టింది. వీటన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది హీజ్ కంప్లీట్లీ ఫ్యామిలీ మ్యాన్. ఫ్రెండ్స్, రాజకీయాలు, సినిమా ఇవన్నీ ఉన్నప్పటికీ కంప్లీట్లీ ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీని విడిచిపెట్టకుండా చూసుకోవడం, పిల్లలతో క్వాలిటీ టైం గడపడం, ఇవన్నీ తారక రత్న చేశాడనేది మనకి ఈ ఫోటోల ద్వారా కూడా అర్థమవుతుంది. దే ఆర్ బ్యాడ్లీ మిస్సింగ్ దట్. ఇప్పుడు సడన్గా మాయమైపోయేసరికి వాళ్ళకి
దిక్కుదోచట్లేదు. అంటే ఒక 10 రోజులు 12 రోజులు వెళ్తేనే వారం రోజులు స్పెండ్ చేసి వెళ్ళే మనిషి లాస్ట్ టైం స్పెండ్ చేసి వస్తాను అనుకున్న మనిషి ఇంకా రాలేదు. సో ఇంకా వీళ్ళకి ఇంకా గతంలో జ్ఞాపకాలే మిగిలాయి. ఆ జ్ఞాపకాలని షేర్ చేసుకోవడం అనేది ఒక పెయిన్ని తగ్గించుకోవడంలో పార్ట్ అండి. అది పెయిన్ లేదంటే పెయిన్ పెరిగిపోతుంటుంది. అందుకని జ్ఞాపకాలు చూసుకోవడం ఒక రకమైన హ్యాపీ మూమెంట్స్ని రికలెక్ట్ చేసుకోవడం అనేది ఎవరికైనా అవసరమే. ఇట్లా అంటే ఒక ట్రామా జరిగిన తర్వాత అది వాళ్ళు చేస్తున్నారు, అదే ఫ్యామిలీగా చేస్తున్నారు. ఇప్పటి వరకు మొన్నటి వరకు అలేఖ్య రెడ్డి సింగిల్గా చేసేది, ఇప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల పిల్లలకు కూడా ఒక యాక్టివిటీ, నాన్నతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకోవడం, వాళ్ళకు కూడా మెల్లగా ప్రపంచంలో వస్తారు. ఎప్పుడైనా ఒక మనిషిని చనిపోతే ఆ మనిషి ఎప్పుడు బతుకుతాడంటే మన జ్ఞాపకాల్లో బతుకుతాడు. సో బతికుండే వాళ్ళ జ్ఞాపకాల ద్వారా చనిపోయిన వాళ్ళు బతుకుతారు. ఆ పని చేస్తున్నారు వీళ్ళు, తారక రత్నాన్ని బతికిస్తున్నారని మనం చెప్పచ్చు కంటిన్యూస్గా. కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారంటే ఇంకా బయటికి రండి, మీకు ఇంకా వేరే ప్రపంచం ఉంది కదా, ఇంకెన్నాళ్ళు ఇలా ఉంటారు, ఇంకా ఇంకా మీరు జ్ఞాపకాల్లోనే ఉంటూ ఉంటూ ఉంటారు, అఫ్కోర్స్ మీ వల్ల మాకు ఆనందం కలుగుతుంది తారక రత్న గారు ఉన్నారు అన్నట్టు, కానీ మీరు ఇంకా అదే ఉంటున్నారు. కానీ ఒకరోజు మీకు తెలుసు కదా నిజం ఆయన లేరు అని. కరెక్టే, కానీ ఇట్ టేక్స్ టైం అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. మార్నింగ్ పీరియడ్ అంటారు దాన్ని, దుఃఖపు సమయం. ఆ దుఃఖపు సమయం అనేది కొంతమందికి త్వరగా అవుతుంది, కొంతమందికి టైం పడుతుంది. నేను అనుకోవడం అలేఖ్య రెడ్డి త్వరగానే కోలుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఆ పోస్టులు పెట్టడం కానీ రెగ్యులర్గా. సో ఇది ఒక ప్రాసెస్, ఆమె కోలుకోవడానికి ట్రై చేస్తున్న ప్రాసెస్ కనబడుతుంది. దీని నుంచి త్వరగానే బయటకు వస్తారనిపిస్తుంది నాకు. యాక్టివిటీలోకి వస్తారు ఎందుకంటే ఆమెకి ఇప్పుడు సపోర్టింగ్ సిస్టమ్ కూడా పెరుగుతుంది మెల్లగా, ఫ్రెండ్స్ పెరుగుతున్నారు. ఈవెన్ పేరు కూడా మార్చేసుకుంది. ఇంతకుముందు అలేఖ్య రెడ్డి అని ఉండేది, రెడ్డిని ఏదో, ఇప్పుడు అలేఖ్య తారకరత్న అని. అవును, పిల్లలకేమో నందమూరి అని పెడుతుంది పిల్లలకి, పక్కన నిష్కా నందమూరి, తనయ నందమూరి అలా పెడుతుంది. తనేమో తారక రత్న పేరు యాడ్ చేసుకుంది. సో ఈ రకంగా ఏమంటున్నారంటే, అంటే వాళ్ళ ఫ్యామిలీకి, మోహన కృష్ణ గారికి కానివ్వండి, శాంతిమోహన్ కానీ, ఆవిడ ఇచ్చే సందేశం, నేను తారక రత్న గారి వైఫ్ని, ఈ పిల్లలు కూడా నందమూరి పిల్లలే, దయచేసి చూడు అర్థం చేసుకోండి అన్నట్లుగా తన అది కూడా, లేకపోతే చెప్పడం అనాలో, రిక్వెస్ట్ అనాలో, అది కూడా ఉంది. అంటే ఆమె క్లెయిమ్ చేసుకుంటుంది తారక రత్న ఫ్యామిలీ మేము తారకరత్న లేకపోయినంత మాత్రాన ఇది వేరే ఫ్యామిలీ కాదు, నందమూరి ఫ్యామిలీని అనేది క్లెయిమ్ చేసుకుంది. నేను అలేఖ్య రెడ్డిని కాదు, అలేఖ్య తారక రత్నని, ఈ పిల్లలు కూడా నిషిక కాదు, నిషిక నందమూరి వాళ్ళు కూడా తనయరామ్ నందమూరి, రియా నందమూరి, వీళ్ళని గుర్తించండి, వీళ్ళు కూడా మన వంశమే, మేము మన వాళ్ళమే. తప్పదండి, ఇప్పుడు ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళు నందమూరి కుటుంబమే, నందమూరి వారసులే, అది ఆమె క్లెయిమ్ చేసుకుంటుంది. అండ్ అలాగే నిషిక పెట్టిన ఇంకొక ఫోటో, దాంట్లో ఏంటో మై పేరెంట్స్ ఆర్ మై స్ట్రెంగ్త్ యా అని చెప్పేసి అందమైన ఫోటో షేర్ చేసుకుంటే, దానికి శిరీష మాల్పూరు అని ఆవిడ, సేమ్ మన అలేఖ్య రెడ్డి లాగే ఫ్యాషన్ డిజైనర్, వస్త్రాభరణ ఓనర్, వస్త్రాభరణ ఓనర్ ఆవిడ వెంటనే మై ఫేవరెట్ పిక్ ఆఫ్ యూ బోత్ అని పెట్టింది దానికి. ఇమీడియట్లీ అలేఖ్య రెడ్డి దానికి రిప్లై ఇస్తూ అండ్ ద లాస్ట్ 1-2 అని ఎమోషనల్గా పెట్టి, అదే తారక రత్న నిష్కాని హగ్ చేసుకుని నిలబడి హగ్ చేసుకుని వంగి ఇట్లా పట్టుకొని ఉన్న ఫోటో అది. నిజానికి ఇది ఇంతకుముందు కూడా షేర్ చేశారు, అది లాస్ట్ ఫోటో విత్ నిష్కా అని. చాలా క్యూట్గా ఉంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మిస్ అయ్యాడు కదా అని, ఎందుకంటే అంత ప్రేమని వాళ్ళ పిల్లలు ఇప్పుడు మిస్ అయ్యారు. సో ఆ వస్త్రాభరణం ఆమె కూడా ఈమెకి సపోర్ట్గా నిలుస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది అన్నిట్లో. అండ్ అదే శిరీష మాల్పూరు గారు ఇంకా సేమ్ వీళ్ళు పెట్టే ప్రతి పోస్ట్కి కూడా లవ్ యూ నిషికమ్మ అది ఇది అని అంటే చాలా ధైర్యం చెప్పడం ట్రై చేస్తుంది సార్. అవును, మీరు మనందరం ఫ్యాషన్ డిజైనర్స్, ఇట్స్ ఓకే, యూఆర్ వెల్ మెచ్యూర్డ్, ఇంకా చాలు, మనము నెక్స్ట్ ఏదైనా స్టార్ట్ చెయ్యి. అవును, ఇది ఒక బొటీక్ లాగా. శిరీష గారు ఏంటంటే అలేఖ్య రెడ్డికి వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఒక రకమైన ప్రొఫెషనల్ పార్ట్నర్ కూడా. తను ఈమెకి హెల్ప్ చేయడం, ఈమె తనకి హెల్ప్ చేయడం అలాగా ఉంటారు వాళ్ళ మధ్య. సో అందుకనే ఆమెకు ఆ చనువు కూడా ఉంది. ఎప్పుడైనా క్లోజ్ ఫ్రెండ్సే గట్టిగా మందలిస్తారు, ఇంకా ఎంతకాలం ఉంటారు బయటికి రండి, ప్రొఫెషనల్ అయిక రండి, ఈ ప్రపంచంలోకి పడండి అని.
ఎప్పుడైనా అంతే, మనం మన చనిపోయిన వాళ్ళని క్యారీ చేస్తూ మన పనులలోకి వెళ్ళాలి, కానీ దాంట్లోనే ఉంటే ఇంకా పెరుగుతుంది, డిప్రెషన్కి వెళ్తారు. అది ఆమె బాగా చేస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు ఒక వర్గం అంతా ఏమంటున్నారంటే, ఈ అమ్మాయి ఎమోషన్స్ని బాగా ట్రై చేస్తుంది, రోజు రోజు ఎమోషనల్గా ముందుకెళ్తుంది, పొలిటికల్ ఎంట్రీ ఛాయలు కనబడుతున్నాయి అంటున్నారు. అది ఎలా, ఎంత, ఏమరకు చూడొచ్చు అంటే, వాళ్ళు ఎందుకు అలా అంటున్నారంటే, ఈమె నందమూరి పేరు పెట్టుకోవడం, పిల్లలకి పెట్టడం, నందమూరి వంశం క్లెయిమ్ చేయడం, తను కూడా తారకరత్న అని యాడ్ చేసుకోవడం, కొంత సింపథెటిక్ పోస్టులు పెట్టడం, రెండోది తారకరత్న గురించి అభిమానులకి ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఫోటోలు పెరిగాయి. అవును, అంటే గతంలో జరిగినవన్నీ షేర్ అన్నీ షేర్ అర్థమవుతుంది. ఓహో, ఇంత స్పెండ్ చేశాడు ఫ్యామిలీ టైం. అదొకటి, తారకరత్న ఫోటోలు కూడా, అతని పొలిటికల్ ఫోటోలు కూడా, అతని ఐడిలో కూడా, అతని ఐడి కూడా మేబీ ఈమె ఆపరేట్ చేస్తుంది, తారకరత్న ఐడి కూడా ఇన్స్టాలో. నెంబర్ ఆఫ్ ఫోటోస్, తారకరత్న పొలిటికల్ ఫోటోస్ కూడా బయటకు వస్తున్నాయి. సో ఇవన్నీ చూసి ఒక విశ్లేషణ ఏంటంటే, ఈమె పొలిటికల్గా యాక్టివేట్ అవ్వడానికి కొంత ట్రై చేస్తుందేమో. ఎందుకంటే మనం అప్పుడు డిస్కస్ చేసుకున్నాం, చంద్రబాబు గారు తారకరత్న చివరి కోరిక ఎమ్మెల్యే కావాలని, ఆ కోరికను ఈమె ద్వారా నెరవేరుస్తున్నాడు అనేది చెప్పారు. రెండోది ఏంటంటే, చంద్రబాబు గారికి ఉన్న చరిత్ర ఏంటంటే, ఆయన పార్టీలో ఉండి ఎవరు చనిపోయినా మగవాళ్ళు వాళ్ళ స్త్రీలని, కూతురు కావచ్చు, తల్లి కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, వాళ్ళ స్త్రీలను రాజకీయాల్లోకి తీసుకురావడం అనేది చంద్రబాబు గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి, ఉమా మాధవ్ రెడ్డి కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి సుహాసిని గారు కావచ్చు, సుహాసిని గారు కావచ్చు, పరిటాల రవి సునీత గారు కావచ్చు, ఎప్పటి నుంచో ఇప్పటివరకు కొనసాగు, ఎప్పటి నుంచో ఉంది అది. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈమెని, అలేఖ్య రెడ్డి గారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అది నియోజకవర్గాలు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం గతంలో. సో అందుకని ఈమె కూడా కొంత యాక్టివ్ అవ్వచ్చు. ఎందుకంటే పెద్దకర్మ రోజు కూడా చంద్రబాబు గారు ఆ ఫ్యామిలీతో చాలా టైం గడిపారు, నిష్కాతో కానీ, తర్వాత ఈమెతో, అలేఖ్య వాళ్ళతో కానీ చాలాసేపు ఆయన కూర్చొని, అంతసేపు ఒక ఫంక్షన్లో ఉండేది నేను ఈ మధ్యకాలంలో చూడలేదు చంద్రబాబు గారిని, చాలాసేపు ఉన్నారు ఆయన. సో దాన్ని బట్టి మెల్లగా ఆమె కూడా ప్రిపేర్ అవుతుందా అనేది ఒక సందేహం వస్తుంది. వస్తే మంచిదే, ఎందుకంటే ఆమెకు కూడా బయట ప్రపంచం కావాలి. రెండోది, తన భర్త తను ప్రేమించిన అత్యంత ఇష్టమైన వ్యక్తి తారకరత్న చివరి కోరిక ఆమె నెరవేర్చడం అనేది మంచి పరిణామే. రెండోది, స్త్రీలు రాజకీయ అధికారంలోకి రావాలి, స్త్రీలు యాక్టివ్గా సోషల్ లైఫ్, పబ్లిక్ లైఫ్లోకి రావడం అనేది ఇవాళ డెవలప్మెంట్లో భాగంగా వస్తున్నారు, అది ఆహ్వానించాల్సిన విషయమే. కానీ ఇప్పుడు ఇట్లా ఈ శిరీష మాల్పూర్ లాంటి ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళందరూ ఇచ్చే సలహాలు ఏంటంటే, నువ్వు రాజకీయాల్లోకి వెళ్తే అందరు పట్టుకొని తారకరత్న తారకరత్న ఏడుస్తా నీకు జీవితాంతం గుర్తు చేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉన్నాము, జస్ట్ కమ్బ్యాక్, ఇక్కడ నీ వృత్తిరీత్యా నువ్వు ఏంటో అది చేసుకుంటుంటే కొంచెం పెయిన్ నుంచి బ్యాక్ అయ్యి యూ విల్ బీ స్టేబుల్. ఇక ఊకే నువ్వు ఉన్నంతకాలం గుర్తు చేసి ఎవరో ఒకరోజు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, ఎందుకు గొడవ అన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. అంటే అది వాళ్ళు ఏంటంటే, తమ ఫ్రెండ్స్ కాబట్టి, ఆమె బాగోగులు వాళ్ళు చూసుకునేవాళ్ళు కాబట్టి అది చెప్పడం వరకు కరెక్టే కానీ, బట్ విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు, తారకరత్న చివరి డ్రీమ్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈమె ఆ మేరకు కొంత త్యాగం చేయాలి. మీరు అన్నది నిజమే, రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ తారకరత్నాన్ని గుర్తు చేయడమే కాకుండా ఈ మీద కూడా రకరకాల ప్రత్యర్థులు అటాక్ చేయడం, నువ్వు రెడ్డి వన్ చెప్పడం, తారకరత్న చావుకి ఇండైరెక్ట్ నువ్వే కారణం, ఇవన్నీ వస్తాయండి. పెయిన్ పెరుగుద్ది పబ్లిక్ లైఫ్లో వచ్చినాక వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక స్త్రీలందరూ కూడా ఇవన్నీ ఫేస్ చేశారు, ఇవన్నీ ఫేస్ చేయాలి. అవన్నీ నేను అనుకోవడం, అలేఖ్య రెడ్డికి ఆ స్ట్రెంగ్త్ ఉంది, స్ట్రాంగ్ అంటారు, స్ట్రాంగ్ ఉంది, ఫేస్ చేయగలుగుతారమ్మా ఆమె. ఎందుకంటే ఆమెకి ఎమోషనల్ బాండేజ్ తెలుసు, ఫైట్ తెలుసు, సొంత మనుషులతోనే పోరాడి ఇంతకాలం ఆమె సస్టైన్ అయ్యారు. సో ఖచ్చితంగా ఆమెకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, క్వాలిటీస్ ఉన్నాయి, రాజకీయాలకు రాగలిగిన క్వాలిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేటెడ్, స్పష్టత ఉంది. రెండోది, వైసీపీలో కానీ తెలుగుదేశంలో కానీ ఆమెకి బంధువులు ఉన్నారు కాబట్టి ఇరువైపుల నుంచి గైడెన్స్ ఉంటుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, సో ఆయన గైడ్ చేయగలుగుతారు. ఇటు బాలయ్య ఉన్నారు, ఇంకా చంద్రబాబు గారిని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా ఆమెకి మంచి సపోర్ట్ ఉంటుంది, ఆమె కూడా ఫైట్ చేయగలుగుతుంది.